పొట్టేపల్లి గంగరాజ్ మాట్లాడుతూ దళితులు దున్నుకొని జీవనం సాగిస్తున్నారని, గత ప్రభుత్వాలు భూమిని ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం భూమిని లాక్కోవడం అంటే దళితులకు అన్యాయం చేయడమే అవుతుంది అన్నారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు దళితుల భూములే లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. దళితుల భూములు జోలికి వస్తే ఊరుకోమని, వాటిని దుమ్ని జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వాలు దళితులకు గిరిజనులకు అసైన్ చేసినటువంటి భూములు, అలాగే ప్రభుత్వ భూములను దున్నుకోమని ఇచ్చినటువంటి భూములతో ఏళ్ళ తరబడి ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో నేడు తెలంగాణ ప్రభుత్వము ఘోరాది ఘోరంగా డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ప్రకృతి వనాల పేరిట దళిత గిరిజనుల భూములను తీసుకోవడము చాలా బాధకరము. భూములు కోల్పోయి నిరాశ్రయులైనటువంటి వ్యక్తులు మానసికంగా కుమిలిపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని గౌరవశ్రీ మందకృష్ణ మాదే గారు తన హృదయంతో చూసి ఆవేదనతోటి నేడు వాళ్ళ భూములు దళిత గిరిజనుల భూములు, మేము దళిత గిరిజనుల పుట్టడమే పాపమా అనే ఒక బాధను వ్యక్తపరుస్తూ వాళ్ళకు ఉన్నటువంటి భూములు వాళ్ళకే చెందాలి, వాళ్ళకు సంపూర్ణమైన హక్కులు కలిగి ఉండాలి, వాళ్ళ భూములను ఎలాంటి ప్రభుత్వాలు వాళ్ళు తీసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళ భూములు రక్షించుటకై రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది.